మెజెస్టిక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ మెజెస్టిక్ కి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్లు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడి, పెరుగు, సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, తరిగిన కొత్తిమీర, నిమ్మరసం. చికెన్ మెజెస్టిక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. స్టార్ట్ ఎలా చేయాలి? కడాయి తీసుకురావాలి, తర్వాత నూనె డీప్ ఫ్రైకి సరిపడా వేయాలి. ఏం వేసుకోవాలి ఫస్ట్ మిక్సింగ్ బౌల్ లో? చికెన్ వేసుకోవాలి. ఓకే, అది బోన్లెస్ చికెనా? ఆ బోన్లెస్ చికెన్. ఓకే, వేసి ఎగ్ ని బీట్ చేసుకోవాలి. పగలగొట్టే జాగ్రత్తగా. ఎగ్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. చేసే మరి సాల్ట్ వచ్చి ఒక హాఫ్ స్పూన్. ఓకే, అల్లం వెల్లుల్లిపై పేస్ట్, కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయి ఇప్పుడు మిక్స్ చేసి అందులో వేసుకోవాలి. సరిపోతుంది. తర్వాత వెల్లుల్లిపాయ. నెక్స్ట్ కప్ లో కరివేపాకు ఉంది, పచ్చిమిర్చి ఒక కప్, తర్వాత ఒక పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కారం హాఫ్ స్పూన్. ఎస్. ఓకే, సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్. ఇందులో కూడా కొంచెమా? కొంచెం. ఒకసారి ఇది మిక్స్ చేసేసాం. ఒక గరిటె ఇది సోయా సాస్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ పెరుగు, 1 టీ స్పూన్. చికెన్ డీప్ ఫ్రై అయిపోయినట్టుంది, సో అది దీంట్లోకి వేసేసుకుందామా? అలా నెమ్మదిగా తీసి నెక్స్ట్ నిమ్మరసం. కొత్తిమీర సగం. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్. ఒకసారి మిక్స్ చేసుకుంటే ఫైనలీ నిషా ఇంకా నేను కలిసి ఒక అమేజింగ్ రెసిపీ చేస్తాము. రెడీ అయిపోయిందా? రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? చేసుకో. రెడీ అయిపోయింది, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకోవచ్చు. ఓకే, సో నువ్వు సర్వ్ చేయి, నేను వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చేస్తా. ఓకే. నిషా ఇంకా నేను కలిపి చేసిన చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ మెజెస్టిక్ కి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ ముక్కలు,
ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్లు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడి, పెరుగు, సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, తరిగిన కొత్తిమీర, నిమ్మరసం. చికెన్ మెజెస్టిక్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు, కోడిగుడ్డును వేసి పీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకుని వేడెక్కిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అది వేడెక్కాక అందులో కొద్దిగా నూనె, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా సోయా సాస్, పెరుగు వేసి కలుపుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలను వేసి మరొకసారి కలుపుకుని అందులో నిమ్మరసం, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ మెజెస్టిక్ రెడీ.